ఈరోజు మిట్టపల్లి కోటేశ్వరరావు గారు అట్లానే వాళ్ళ కుటుంబం అంతా మరి వాళ్ళతో పాటు దాదాపు 100 కుటుంబాలు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చాలా ఆనందకరమైన విషయం. ఇద్దరు ఆర్యవైశ్య ప్రముఖులు కపిల్భాయ్ విజయ్ కుమార్ గారు మిట్టపల్లి కోటేశ్వరరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చాలా ఆనందకరమైన విషయం. ఆర్య వయసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అనే అపవాదు ఈ రోజుతోటి నర్సరావుపేట పట్టణంలో తొలగిపోయిందని నేను ముఖ్యంగా భావిస్తున్నాను. అట్లానే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆర్య వయసులు ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారని నర్సరావుపేట పట్టణంలో ఒక వాదన జరుగుతుంది. కానీ నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను, ఈరోజు 60% నుంచి 70% మంది ఆర్య వయసు ప్రముఖులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారని ఈ రోజు నుంచి నేను భావించడం జరిగింది. అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మన అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిట్టపల్లి రమేష్ గారిని భారీ మెజార్టీ తోటి అత్యధిక కౌన్సిలర్ స్థానాలు గెలుచుకొని మా అభిప్రాయం 25 స్థానాలపైనే గెలుచుకుంటామని చెప్పి ఈ మున్సిపల్ ఎన్నికలతోటి తెలుగుదేశం పార్టీ ఇక్కడ నర్సరావుపేటలో లేదని నిరూపిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళ పూర్తి స్థాయిగా అంటే చైర్మన్ అభ్యర్థులు కూడా కౌన్సిలర్లుగా పోటీ చేసే స్థాయికి వచ్చారంటే వాళ్ళు మరి ఎంత భయపడుతున్నారో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి మనం అందరం గమనించాలి. అట్లానే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అందినాయి. ప్రతి ఒక్క కుటుంబం ఈ రాష్ట్రంలో లబ్ధి పొందింది. ఒక వీళ్ళంతా కూడా ఈరోజు పార్టీలో చేరిన అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులే. చాప కింద నీరులాగా వాళ్ళందరూ కాలం సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఆ సమయం వచ్చింది కాబట్టి వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నారు. అట్లానే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా ఈ రాష్ట్ర విభజనకి ముఖ్య కారకులు. ఈ రెండు కూడా ఈరోజు కుమ్మక్కై ఇద్దరు పొత్తు పెట్టుకొని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండు పార్టీలకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ పార్టీ నర్సరావుపేట మున్సిపల్ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు.